నాకు ఇందాక తెలిసింది చిరంజీవి గారు తల్లి గారు, మా అమ్మగారు అంజనాదేవి గారు. అంజనాదేవి గారు, అంజనాదేవి గారు, కేరళలో సంభవించిన దానికి విపత్తికి ఎంతో బాధపడుతూ, నాన్న నేను 100,000 రూపాయలు ఇస్తానని చిరంజీవి గారితో చెప్పటం, ఆయన వెంటనే అమ్మ నేను 25 లక్షలు ఇస్తానని చెప్పటం, దాని వెంటనే చిరంజీవి గారు అబ్బాయి రామచరణ్ తనకు 25 లక్షలు ఇవ్వటం, ఉపాసన గారు 10 లక్షల రూపాయలు మెడిసిన్స్ నేను కేరళ పంపిస్తానంటాం, ఇదంతా ఎందుకు చెప్తున్నాక ఇంకా చాలామంది ఆర్టిస్టులు, చాలామంది ఆర్టిస్టులు, ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇన్స్పైర్ చేయటం కోసం జరిగేది ఈ ప్రోగ్రాం. అలాగే ఇది మా బాధ్యతగా భావిస్తూ మా కళాకారులకి ఎంతోమందికి కేరళలో అక్కడ లోకల్ హీరోస్కున్న ఇమేజ్ ఉంది. అల్లు అర్జున్ గారు కానీ, చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ, వీళ్ళందరికీ చాలా ఉంది. అది మన రాష్ట్రంగా భావిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా 10 లక్షల సహాయం ఆ కంపెనీ అంతా నిర్ణయించడం జరిగింది. చాలా తీపిటే చాలా బాధగా ఏదో మేము 10 లక్షలు ఇచ్చాం, ఇప్పుడు చిరంజీవి గారి మాత్రం 1 లక్ష ఇస్తే అది దర్దాపుగా 1 కోటి రూపాయలు కదా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిందో, అలాగే మేము ఇచ్చిన 10 లక్షలు వస్తే చాలా పెద్ద మొత్తం అవుతుంది. ఇది కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆత్మ, ఎందుకంటే ఇంతకుముందు వృద్ధి దొరుకుతుంది కానీ వైజాగ్లో మన తుఫాను, అలాగే మన హైదరాబాద్లో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మూవీ ఆర్టిస్ట్ పాల ప్యాకెట్లు తగ్గించి ఫుడ్ తగ్గించి అన్ని పంచడం జరిగింది. తమిళనాడులో జరిగింది వాళ్ళు కూడా, ఇది మా రాష్ట్రం అది తమిళనాడు కానీ కేరళ కానీ ఇప్పుడు మా బాధ్యత కాబట్టి ఇది విచారించడం కూడా కష్టం. ఈ కష్టంలో మేము కూడా చేయడం జరిగింది. ఇక ఈ మా ఆర్టిస్టులు అందరూ స్పందిస్తారని, వాళ్ళకి చేతనైన సహాయం మూవీ ఆర్టిస్టేషన్ ద్వారా చేస్తే మేము, ఇది నేను సెక్రటరీ గారు మా ఆఫీస్ బ్యాడర్స్ నేనుంటే కేరళ వెళ్ళి అక్కడ సీఎం గారు గంది ఉండటం కానీ, లేకపోతే అక్కడ అమ్మ ఇప్పుడు మాకు మూవీ అసోసియేషన్ ఎలా ఉందో వాళ్ళ అసోసియేషన్కి మేము ఉండటం కానీ జరుగుతుంది చేస్తున్నాం. ఒకళ్ళు కష్టం వచ్చినప్పుడు ఇంకోళ్ళు ఆదుకోవటంలోనే మానవత్వం మంచితనం ఇవన్నీ ఉంటాయి. మూవీ అసోసియేషన్ ఎప్పుడైతే సరే ఏ చిన్న ఆర్టిస్ట్ 24 క్రాఫ్ట్స్లో ఏ ఆర్టిస్ట్కి ఏమొచ్చినా సరే ముందు మూవీ అసోసియేషనే ఉంటుంది. ఇది మా చేతుల్లో పెట్టినప్పుడు, మూవీ అసోసియేషన్ మా కమిటీ చేతుల్లో పెట్టినప్పుడు ఈ విషయం మేము గర్వంగా చెప్పుకుంటాం. ఒక 2.5 కోట్లు ఉన్నప్పుడు మాకు ఈ పదవాపు చెప్తే, మాకు 25 ఏళ్ళ నుంచి 2.5 కోట్లు ఉంటే ఈ 15 నెలల్లో మేము ఇంకో 2.5 కోట్లు జోడించాం. ఇది మా హీరోస్ లేకపోతే మేము ఏం చేయలేమండి. ఇక్కడ మా హీరోస్ వల్లే జరుగుతుంది. ఒక చిరంజీవి గారి వల్ల, ఒక మహేష్ బాబు వల్ల, ఒక ప్రభాస్ వల్ల, జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల, మిగతా అందరూ బాలయ్య బాబు గారు కానీ, మా నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు, వీళ్ళందరూ ప్రోగ్రామ్స్ చేయటం వల్ల ఆ వచ్చిన డబ్బులతో దాంతో 5% ఎవరికైనా డబ్బులు దాచుకోవటం కాదండి, అవసరం వచ్చినప్పుడు కష్టపెట్టు, కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వటంతోనే వాల్యూ ఉంటుంది, డబ్బు వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా సరే మూవీ ఆర్టిస్ట్ ముందుంటుంది.